హాయ్ విఎస్, నేను మీ శ్రీరామచంద్ర. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెల్. కానీ ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఒక కొత్త వైరస్, కరోనా వైరస్ కొరలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంది. 2019 డిసెంబర్ చివరిలో చైనాలో బయటపడినటువంటి కరోనా వైరస్ ఆ తర్వాత అనేక దేశాలకు పాకి భారతదేశానికి కూడా చేరుకొని, భారతదేశంలో కూడా గత 2-3 రోజుల నుంచి తీవ్రంగా దానికి ప్రభావం చూపిస్తూ ఉంది. ఎప్పుడూ లేనంత స్థాయిలో ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ బారిన పడి అటు 10,000కు పైగా మృత్యువాత పడడం జరిగింది. స్టాక్ మార్కెట్స్ మొత్తం కూడా కుప్పకొలడం జరుగుతూ ఉంది. అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణాల మీద ఆంక్షలు విధించడం జరిగింది. పాఠశాలన్నీ మూతబడ్డాయి. యూనివర్సిటీలు, కాలేజీలు, సినిమా హాళ్ళు, మాల్స్ ప్రతి ఒక్కటి బంద్ అవ్వడం జరిగింది. ఎవరికి ఎవరు తమకు తామే ఇంటి దగ్గర నిర్బంధం చేసుకొని సామాజిక కర్ఫ్యూ విధించుకుంటున్నారు. ఈ కరోనా వైరస్కి సంబంధించి ఇంతవరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ కనుగొనలేదు. కాబట్టి కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం దాన్ని నివారించడం కంటే, దాన్ని నిర్మూలించుకోవడం కంటే, కరోనా వైరస్ మనకు రాకుండా ముందు జాగ్రత్త పడడం అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా పాటిస్తున్నటువంటి ఒక విధానం. అందులో భాగంగానే భారతదేశంలో ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని వీలైనంత తక్కువ స్థాయికి తగ్గించాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక కొత్త ఇనిషియేటివ్ తెరదీశారు. అదే జనతా కర్ఫ్యూ. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం అయిపోయి పబ్లిక్ ప్లేస్లకు రాకుండా ఉండాలని చెప్పేసి ఆయన పిలిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది పబ్లిక్ ప్లేస్లలో, అంటే బహిరంగ ప్రదేశాల్లో, సుమారుగా 12 గంటల పాటు అది జీవించగలుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా చనిపోతుంది ఈ ఉష్ణోగ్రతకి అందువల్ల. కాబట్టి మనం ఆ వైరస్ ఉండేటటువంటి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లకుండా మనకు మనమే ఇళ్లకు పరిమితం అయిపోతే ఆటోమేటిక్గా ఇప్పుడున్నటువంటి టెంపరేచర్స్కి ఆ కరోనా వైరస్ అనేది చనిపోతుందనే ఉద్దేశంతో ఈ జనతా కర్ఫ్యూ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితం అయిపోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటకు రావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతలా తీసుకొని ఎవరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విషయంలో మీకు తోడుగా ఉండడానికి అచీవర్స్ అకాడమీ ముందుకొచ్చింది. ఆ రోజు మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీరు మీ ఇళ్లలు ఖాళీగా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా అచీవర్స్ అకాడమీ ఆ ఒక్కరోజు జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, డిఎస్సి వాళ్ళకి సంబంధించినటువంటి సైకాలజీ కానీ, ఇవన్నీ కూడా ఆ ఒక్కరోజు మీకు ఫ్రీగా అందిస్తున్నాం, వీడియో క్లాసెస్ అన్నీ కూడా. కాబట్టి ఆ జనతా కర్ఫ్యూలో మనమందరం కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీకు ఆ ఒక్కరోజు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మీరు మీ ఇళ్లలో కూర్చొని ఈ వీడియో క్లాసెస్ చూస్తూ ఆ రోజు టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ ఒక్కరోజు ఈ క్లాసెస్ మొత్తాన్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అచీవర్స్ అకాడమీ ఓపెన్ చేసి, అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోస్ మొత్తాన్ని మీరు ఎక్స్క్లూజివ్గా ఫ్రీగా చూడొచ్చు. ఇది ఒక మన సామాజిక బాధ్యత అనుకోండి. ఎవరు బయటకు రాకుండా ఆ ఒక్కరోజు మేము ఇస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని అట్ ది సేమ్ టైం మీ యొక్క సామాజిక బాధ్యతను నిరూపించుకొని కరోనా వైరస్పై భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి యుద్ధంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.